రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ అన్నీ తెలుగులో ఉన్నాయి, అది గమనించగలరు. నెంబర్ 10 ఇట్లు, మారేడు మిల్లి నియోజకవర్గం. ఈ మూవీకి మంచి టాక్ వచ్చిన కానీ ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని ఆగిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అల్లరి నరేష్ నాంది మూవీ నుండి అల్లరిని పక్కబెట్టి సీరియస్గా మూవీస్ చేస్తూ ఉన్నాడు. ప్రజల్లో చైతన్యం నింపి ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం శ్రీనివాసు మారేడుపల్లిలో ఏం చేశాడనేదే ఈ సినిమా స్టోరీ. సినిమా స్లోగా ఉన్నా కానీ కొన్ని సీన్స్, క్లైమాక్స్, పోర్షన్స్ బాగుంటాయి. ఓటీటీలో ఒకసారి చూసేయండి, ఇట్స్ అవైలబుల్ ఆన్ G5. నెంబర్ 9 డేజావు అండ్ రిపీట్. ఏంటి రెండు మూవీస్ చెప్తున్నాడు వీడు అని అనుకుంటున్నారా? డేజావు ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. దీన్నే తెలుగులో నవీన్ చంద్ర హీరోగా రిపీట్ అని టైటిల్ పెట్టి రీమేక్ చేసి హాట్స్టార్లో రిలీజ్ చేశారు. స్టోరీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, సుబ్రహ్మణ్యం క్రైమ్ నావెల్స్ రాస్తూ ఉంటాడు. నవలల్లో రాసిన క్యారెక్టర్సే తనని బెదిరిస్తున్నాయంటూ పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. ఇంకో పక్క పూజ అనే అమ్మాయి కిడ్నాప్. దీన్ని సాల్వ్ చేయడానికి విక్రమ్ కుమార్ ఏం చేశాడు, మధ్యలో ట్విస్ట్లతో మూవీ చాలా బాగా అనిపిస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఒకసారి చూసేయండి. నెంబర్ 8 తాప్సీ నటించిన బ్లర్. ఈ మూవీ స్పానిష్ చిత్రం జూలియస్ ఐస్ అనే చిత్రానికి రీమేక్. గౌతమి, గాయత్రి వీళ్ళిద్దరు ట్విన్స్. గౌతమి ఒక బ్లైండ్ పర్సన్, తను ఉరి వేసుకుని చనిపోతుంది. గౌతమి సూసైడ్ చేసుకోలేదని గాయత్రికి నమ్మకం. గాయత్రి ఈ మిస్టరీని ఛేదించిందా అనేదే మూవీ ప్లాట్. తాప్సీ మూవీస్ అంటే పక్కాగా వన్ టైం వాచబుల్. ఇట్స్ అవైలబుల్ ఆన్ G5, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 హంట్. ఇది ఒక కొరియన్ మూవీ, తెలుగు డబ్బుడ్ వర్షన్లో అవైలబుల్గా ఉంది. కొరియన్ మూవీస్ అంటేనే నాకు కేవేరప్ప. మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ హంట్. మూవీ ప్లాట్ ఏంటంటే, సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ని చంపడానికి ఒక కిల్లర్ ప్లాన్ చేస్తాడు. దాన్ని మన హీరో ఎలా ఎదిరించాడు, ఎలా సాల్వ్ చేశాడు అనేదే స్టోరీ. చాలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఇట్స్ అవైలబుల్ అండ్ ప్రైమ్, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 6 లవ్ టుడే. ఈ సినిమా గురించి ఏం చెప్తాం, 2022 బ్లాక్ బస్టర్ హిట్స్లో ఈ మూవీ కూడా ఒకటి. కేవలం 5 crores బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 60 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను సృష్టించింది. ఈ తమిళ మూవీ ఓటీటీలో దుమ్ము దులుపుతుంది. మన తెలుగులో December 25 నుండి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 విట్నెస్. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్. ఒక అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేస్తూ ఇందిరా కొడుకు చనిపోతాడు. కొడుకు చావుకి న్యాయం కావాలని అమ్మ ఎలాంటి పోరాటం చేసింది, చివరికి ఏమైందనేదే మెయిన్ ప్లాట్. ఈ మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్, కొన్ని డైలాగ్స్ చాలా బాగుంటాయి. టైం ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 4 మీట్ క్యూట్. ఇది ఒక వెబ్ సిరీస్, అవైలబుల్ ఇన్ సోనీ లివ్. న్యాచురల్ స్టార్ నాని సిస్టర్ దీప్తి గంట ఈ వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేసింది. ఈ సిరీస్లో చాలామంది యాక్టర్స్ యాక్ట్ చేశారు. ఫ్రెష్ స్టోరీతో మంచి ఎమోషన్స్తో మనల్ని ఆకట్టుకుంటుంది. మీట్ క్యూట్ పేరుకు తగ్గట్టుగానే చాలా క్యూట్గా ఉంటుంది, ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 3 అప్పాన్. ఇట్స్ అవైలబుల్ ఆన్ సోనీ లివ్. ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ డిఫరెంట్ మూవీస్ కోరుకునేవారు పక్కాగా ఒకసారి ట్రై చేయండి. మలయాళం నుండి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ. మనుషుల మధ్య సంబంధం మరీ నీచంగా చూపించడం, ప్రాణం పోయే సిచ్యువేషన్స్లో కూడా కుటుంబ నాశనాన్ని కోరుకుంటూ తను మాత్రం జీవించాలనే తాపత్రయపడే కఠిన తండ్రి కథతో ఈ మూవీ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 2 ఉర్వశివో రాక్షసివో. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఈ మూవీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. లివింగ్ రిలేషన్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ కామెడీ, ఇలా అన్నీ మిక్స్ చేసి యూత్కి కనెక్ట్ అయ్యేలా తీశారు. హీరో హీరోయిన్ యాక్టింగ్తో పాటు సునీల్, వెన్నెల కిషోర్లకు కూడా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. నెంబర్ 1 మసూదా. ఈ మూవీ థియేటర్లో మీరు మిస్ అయ్యి ఉంటే మంచి హర్రర్ ఎక్స్పీరియన్స్ని మిస్ అయినట్టే. ఇప్పుడు ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. నైట్ ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఒంటరిగా ఈ మూవీ చూస్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. సింపుల్ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేశాడు. ఈ హర్రర్ మూవీని పక్కాగా ఒకసారి చూసి భయపడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మూవీ మ్యాట్స్. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.